సంకల్పిద్దాం. ఎలాంటి సంకల్పం అంటే వజ్ర సంకల్పం. అది ఎలాంటి సంకల్పం అంటే పురోహితిక అమ్మవారు కుక్కుటేశ్వర స్వామి శ్రీపాద శ్రీవల్లభుడు, ఇంకొక మూలకెళ్తే బంగారు పాపమ్మ, ఇంకొక చోటకి వెళ్తే, ఇంకో పక్కకి వెళ్తే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, అన్ని సకల మతాలు సకల దేవతలు అందరూ వెలిసిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతం నుంచి నేను సంకల్పిస్తున్నాను, మనకి పీఠికాపురం పిఠాపురం ప్రపంచానికే మార్పు ఇక్కడి నుంచి మొదలవ్వాలి. ఎలాంటి మార్పు అంటే అది భారతదేశం అగ్రగామిగా ఉండాలి, విశ్వగురువుగా ఉండాలి. అరబిందో కోరుకున్నారు ఇది. ఒక రోజున భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది అని ఆయన కోరుకున్నారు. ఆయన సంకల్పించాడు, ఇది మన సంకల్పం కాదు. ఈరోజు నేను ఆయన సంకల్పాన్ని మీ ముందుంచుతున్నాను. మన పిఠాపురాన్ని పీఠికాపురాన్ని అత్యున్నత అభివృద్ధితో కూడిన నియోజకవర్గం మొదటి లక్ష్యమైతే, తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటునిస్తే, అది వెళ్ళి భారతదేశానికే ఒక తలమానికమైన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ను చూసి అన్ని రాష్ట్రాలు ఈ దారిలో నడవాలి అని ముందుకెళ్ళి, దాని ద్వారా భారతదేశం అంటే తలెత్తి చూసుకునేలాగా, ఒక 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఎప్పటికీ, ఏదైతే ఈ దేశ ధర్మం ఉందో అది ప్రపంచానికి చాటి చెప్పేలా, భారతదేశం శక్తి సంపన్నతని ప్రపంచానికి తెలియచేసేలా, సకల గురువులు ఇది విశ్వగురువుని చెప్పేలా, అలాంటి బలమైన వజ్ర సంకల్పాన్ని నేను సంకల్పిస్తున్నాను, మీ ముందు పెడుతున్నాను. మీరు సీఎం అంటే డిప్యూటీ సీఎం ఆయన ఈ రోజున మిమ్మల్ని సంకల్పించమని నేను అడుగుతున్నాను. భారతదేశం అగ్రగామి దేశంగా ఉండాలి. అది అయితే మనం అన్ని అయిపోతాం. దాన్ని పెట్టు, ఆకాశానికి పెట్టు, నక్షత్రాలకి పెట్టు. అంతేగాని చిన్న చిన్న పోస్టుల దగ్గరికి నేను పెట్టను. నేను ఈ రోజున కనీసం డిప్యూటీ సీఎం అయ్యానంటే నేను భారతదేశం కదిలిపోవాలి, జనసేన పార్టీ పెడతాం అనుకుని పార్టీ పెట్టినప్పుడు అంత సంకల్పించా నేను. నా సంకల్పానికి మీరు అందరూ తోడయ్యారు. ఈ రోజున ఇంతమంది తోడయ్యారు, అది మీరది, మీరు చేశారు. అది నా శక్తి కాదు. అది చినుకు చినుకు కలిస్తేనే గాలివానది. అందుకని మనకి మోదీ గారు పవన్ కళ్యాణ్ ఇది కాదు, ఆయనకి అది పవనం కాదు, అది పవనం కాదు, అది తుఫాన్ అని ఎందుకు అన్నారంటే, అది నా గురించి అనలా, మీ గురించి అన్నారు మాట. చాలా మందికి తెలియదు యాక్చువల్గా, ఆయన ఇప్పుడు అనలేదు ఆ మాట. ఆయన నేను వారణాసి ఆయన నామినేషన్ వేయడానికి నేను మేమందరం వెళ్ళాం, ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళాం. వెళ్తే అందరూ నా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఆయన అన్నారు, పవన్ యా ఆంధీ అన్నారు ఆయన. నాకేమనిపించింది, ఏం అర్థం చేసుకోవాలి ఈ మాటకి అంటే, నువ్వు అంటే మనకు కూర్చోబెట్టి అర్థాలు తెలుసు కానీ ఈయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది నాయన, మళ్ళీ జాగ్రత్తగా అదే సార్ పవనే సార్ అన్నాను. అంటే ఆ రోజు అన్నారు ఆ మాట. దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి అంటే ఆయనకి అప్పటికే అర్థమైంది, ఇక్కడ అప్పటికి మన ఎన్నికలు అయిపోయినాయి ఇక్కడ. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. సో ఆ రోజు రాత్రికే నివేదికలు వెళ్ళిపోయినాయి, ఇది తుఫాన్లో చుట్టుముట్టేసింది ఆంధ్రప్రదేశ్ని, కూటమి వచ్చేస్తుంది. అది నాకు ఎప్పుడు అర్థమైంది, ఆయన సెంట్రల్ హాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఊహ అదే ఆయన ఆ రోజు అన్న మాట్లాడి. ఎందుకంటే నా గురించి నేను మన ఎక్కువ ఎందుకు ఊహించుకుంటాం సార్, జాగ్రత్తగా ఉంచుతాం, అవసరమైతే బలం ఒక 40-50% తగ్గించుకుంటాం కానీ, తక్కువ చేసుకుంటాం కానీ ఎక్కువ చేసుకోం కదా. సో నాకు అందుకే అనిపించింది, అంటే మీరు ఇచ్చే శక్తి ఇలాంటిది, అది నాకు ఆ ఉద్దేశం చెప్పడానికి చెప్తున్నాను. ఇది ఆ పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను. ఇది అంటే ఆంధ్ర చాలాసార్లు ప్రధానమంత్రి గారు ఎస్పీజీ వాళ్ళు ఏం చెప్తారు, దయచేసి నువ్వు రాకుండా ఉంటే బాగుంటుంది సభలకు, మేము భరించలేకపోతున్నాం మీ వాళ్ళ శక్తిని, నేను కోరుకుంటాను రాకూడదు ఈ సభలకని, ఎందుకంటే మాకు నైట్ మేర్ అయిపోతుంది మీ సెక్యూరిటీకి, నీకు ప్రధానమంత్రి గారికి మీ వాళ్ళతో ఉండాలంటే, మీ జన సైనికుల శక్తి మీ వీరమాల శక్తి మేము తట్టుకోలేకపోతున్నాను. మీ జని సరదా జోక్ కానీ సీరియస్గా చెప్తున్నా. అంటే
అంటే ఏముంది నేను అనుకుంటా యువతలు ఏముంది అంటే, అంటే మీకు అంత లోపల అంత నలిగి ఉన్నారు మీరు. ఎవడన్నా ఒక్కడొచ్చి మాట్లాడతారా మా భావాలు